ग्रामीण प्रांत निरुद्योगुलकु विविध रंगाल्लो शिक्षण इच्ची उद्योगालु कल्पिंचालने केंद्र प्रभुत्व संकल्पं नुंची कार्यरूपं दाल्चिन पदकं दीन दयाल उपाध्याय ग्रामीण कौशल योजन डीडीयू जीकेवाई ఈ పథకం కేంద్రం లక్ష్యాన్ని సాకారం చేయడంతో పాటు గ్రామీణ యువత పాలిట వరంగా మారింది. తూర్పు గోదావరి జిల్లాలో దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్ యోజన విజయవంతంగా అమలవుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు. 10వ తరగతి నుండి ఉన్నత విద్యను అభ్యసించిన వారి వరకు వారి చదువుకు అభిలాషకు తగ్గట్టుగా ఆయా రంగాలలో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్ యోజనను ప్రారంభించారు. ఈ పథకంలో అర్హత ఆధారంగా సేల్స్ పర్సన్ల నుండి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల వరకు ఉద్యోగాలు పొందుతున్నారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్ యోజనలో భాగంగా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత నిరుద్యోగుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ను పెంపొందించడంతో పాటు సంబంధిత రంగంలో నిపుణులతో తరగతులు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీలనల ద్వారా వారిలో అవగాహన కల్పించి ఉద్యోగానికి అవసరమైన అన్ని అర్హతలు సాధించేలా తీర్చిదిద్దుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో సామర్లకోట రాజమహేంద్రవరం అమలాపురంలో డీడీయూ జీకేవై కేంద్రాలు నిర్వహిస్తున్నారు. వీటిలో 3431 మంది యువతకు శిక్షణ అందించగా వారిలో 2670 మంది యువత వివిధ రంగాల్లో ఉద్యోగాలు పొందారు. నేను ఇక్కడ డీడీయూ జీకేవై లో 2019 లో జాయిన్ అయ్యాను. రాకముందు తెలియదు అసలు రిటైల్ అంటే ఏంటో తెలియదు, కస్టమర్ ని ఎలా చూడాలో తెలియదు. కానీ 2019 లో ఇక్కడ జాయిన్ అయ్యాను, జూన్ నెలలో జాయిన్ అయ్యాను. ఇక రిటైల్ చాలా బాగా నేర్పించారు, కస్టమర్ ని ఎలా డీల్ చేయాలో చాలా బాగా నేర్పించారు. కమ్యూనికేషన్ స్కిల్స్, రిటైల్ మ్యాథ్స్ చాలా నేర్చుకున్నాను. చాలా హ్యాపీనెస్ గా ఉంది. థ్యాంక్స్ సార్ మోడీ గారు. డీడీయూ జీకేవై వాళ్ళు కనెక్ట్ చేసిన సిడిఎఫ్ రిటైల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని 90 డేస్ తీసుకున్నాను. తర్వాత నాకు స్పెన్సెస్ లో జాబ్ ప్లేస్మెంట్ కూడా డీడీయూ జీకేవై ఇప్పించింది. అది నా ఫ్యామిలీకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ సిడిఎఫ్ రిటైల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నాకు చాలా బాగా యూజ్ అయింది. అండ్ ఇక్కడ ట్రైనింగ్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఈ ట్రైనింగ్ రూరల్ పీపుల్స్కి చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. నాలా చదువు అయిపోయి ఖాళీగా ఉన్న యువతరానికి ఈ రిటైల్ ట్రైనింగ్ చాలా ఉపయోగపడుతుంది అని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ కండక్టింగ్ దిస్ డీడీయూ జీకేవై ప్రోగ్రామ్. నేను డీడీయూ జీకేవై ద్వారా ట్రైనింగ్ పొందిన వ్యక్తిని. ఇక్కడ నాకు చాలా రిటైల్ ట్రైనింగ్ అనేది చాలా ఇచ్చారు. అలాగే చాలా స్కిల్స్ నేర్చుకున్నాను. రిటైల్లో ఏమేమి ఉంటాయి అలాగే టైప్స్ అన్నీ చాలా బాగా నేర్పించారు. అలాగే ఇక్కడ ఉన్న లెక్చరర్స్ అనేది చాలా బాగా సపోర్టింగ్ ఇచ్చారు వెనకతల నుంచి. డీడీయూ జీకేవై ట్రైనింగ్ సెంటర్ అనేది నాకు చాలా బాగా ఉపయోగపడింది. ఇప్పుడు నాకు చాలా బెనిఫిట్గా ఉంది ఈ జాబ్. ప్రస్తుతం అన్ని రంగాల్లో సాంకేతికతకు పెద్దపీట వేస్తున్న తరుణంలో డీడీయూ జీకేవై కేంద్రాల్లో ఉద్యోగార్థులకు కంప్యూటర్ శిక్షణ అందిస్తున్నారు. ఆధునిక పరిజ్ఞానం అందిపుచ్చుకునేలా ట్యాబులతోనూ అవగాహన కల్పిస్తున్నారు. స్వశక్తితో జీవించేందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందించి నిరుద్యోగులను ఉద్యోగులుగా మారుస్తున్నారు. ఇక్కడ నేను 3 మంత్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ఇప్పటికే 49 డేస్ అయినాయి. కరోనా వల్ల హాలిడేస్ ఇచ్చేశారు. ఇక్కడ మ్యాథ్స్, రీటైల్, సాఫ్ట్ స్కిల్స్, కంప్యూటర్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు. రీటైల్లో వచ్చేసి అంటే కస్టమర్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, అక్కడ ఎలా ఉండాలి, ఏ లాంగ్వేజ్లో మాట్లాడాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి అనేది నేర్పిస్తున్నారు. ఇక్కడైతే ఫుడ్ మొత్తం బాగానే ఉంటుంది. హాస్టల్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంటుంది. అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ డీడీయూ జీకేవై అంటే దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన. ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టినందుకు స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకులందరినీ కూడా మనం డోక్రా గ్రూపు ఏదైతే ఉన్నారో వాళ్ళ మెంబర్ పిల్లల ద్వారా మొబిలైజ్ చేయడం, అలాగే గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి పిల్లలకి ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి తెలియజేసి వాళ్ళని ఇక్కడ మేము తీసుకొచ్చి స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి అందులో పాస్ అయిన వాళ్ళకి ఇందులో అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది 576 గంటలు రోజుకి 8 గంటలతో ప్రకారంగా టైం టేబుల్ ప్రకారంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ సెంటర్లో ఇచ్చేదండి రిటైల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అలాగే మిగిలినటువంటి ట్రైనింగ్ సెంటర్లో కూడా సేవింగ్ మిషన్ ఆపరేటింగ్ ఉంది, ఫుడ్ అండ్ బ్యావరేజ్ ట్రైనింగ్ ఇవి కూడా ట్రైనింగ్లు వేరే సెంటర్లో ఇవ్వడం జరుగుతుంది. 90 రోజులు ట్రైనింగ్ అయిన తర్వాత వీళ్ళకి కంపెనీ వారితో వీళ్ళకి ఇంటర్వ్యూలు ఇక్కడే ట్రైనింగ్ సెంటర్లోనే ఏర్పాటు చేసి వాళ్ళకి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళని జాబ్లకు పంపించడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లోనే వీళ్ళకి కూడా ఆన్లైన్ మనం రాసి వాళ్ళ ద్వారా వీళ్ళకి టెస్ట్ పెట్టి సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ అయిన తర్వాత జాబ్లో జాయిన్ అయ్యి వాళ్ళు ఎలా ఉంటున్నారు మళ్ళా అనేది పోస్ట్ ప్లేస్మెంట్ ప్రతి నెల వాళ్ళని మళ్ళా
వెరిఫై చేసుకుని మళ్ళీ వాళ్ళకేమైనా సపోర్ట్ కావాలంటే సపోర్ట్ చేయడం. ఈ విధంగా వాళ్ళందరినీ కూడా జిల్లా యాజమాన్యంతో ఈ కార్యక్రమాలన్నింటినీ కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంత యువత ఉద్యోగ సాధనలో వెనకబడకూడదన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనల నుంచి ప్రారంభమైన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజన సత్ఫలితాలనిస్తోంది. ఈ పథకాన్ని తూర్పుగోదావరి జిల్లాలో గ్రామీణ ప్రాంత యువత అందిపుచ్చుకుంటున్నారు. ప్రధానంగా డీడీయూ జీకేవైలో వసతితో కూడిన శిక్షణ అందిస్తుండటంతో గ్రామీణ ప్రాంత యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. దీంతో ఈ పథకం వారికి వరప్రదాయనిగా మారింది.